ఒక షెడ్యూల్ అయిపోయిందండి, రెండో షెడ్యూల్ చేస్తున్నామండి. ఇందులో ప్రధాన పాత్రధారులు వచ్చేసి హీరో సాగర్ గారు, హీరోయిన్ ప్రజ్ఞా గారు, హీరో సుమన్ గారు, హీరో వినోద్ కుమార్ గారు, రామ్ జగన్ గారు, ప్రభావతి గారు, అప్పారావు గారు, వీళ్ళందరిని పెట్టి చేస్తున్నామండి. మంచి యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ, చాలా బాగుంటుందండి. అందరికీ చాలా నచ్చుద్ది సినిమా ఇది. మీకు అందరూ ఫ్యామిలీ అంతా కలిసి చూసేటట్టు ఉంటుందండి సినిమా. చాలా బాగుంటుంది, కమర్షియల్ సినిమా అండి ఇది. ఈ సినిమా పేరు సమరం. ఇది ఒక షెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నాము, రెండు సాంగ్స్ కంప్లీట్ చేస్తున్నాము. అండ్ కమ్ అవుట్ వెరీ వెల్. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అండి. ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ. సో హోప్ కమ్ అవుట్ వెల్ అండ్ యూ విల్ సపోర్ట్ అస్ ఫర్ దిస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. తారా, మై నేమ్ ఇస్ ప్రజ్ఞా, ప్రజ్ఞా నయన్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ మూవీ. అండ్ ఐ హోప్ ఇట్ విల్ కమ్ గుడ్. అండ్ యాజ్ మై డైరెక్టర్ అండ్ హీరో ఆల్రెడీ సెడ్ దట్ టు షెడ్యూల్స్ ఆర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ హోప్ వి విల్ రాక్ యాజ్ యు నో దిస్ పీపుల్ ఆల్రెడీ హో దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్. హోప్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. ఈరోజు ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ బషీర్ గారికి, ప్రొడ్యూసర్కి అండ్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరికీ నా ధన్యవాదాలు. బషీర్ నాకు ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల ముందు వైజాగ్లో నాకు పరిచయం. నేను వేరే ఒక సినిమా వెంకట సాయి దర్శకుడిగా చేసిన సినిమాలో నాకు పరిచయం. దాని తర్వాత ఆయన స్టడీస్లో ఆయన బిజీగా ఉండిపోయి మొన్న ఫోన్ చేసి ఇట్లా నేను ఫస్ట్ టైం చేస్తానండి ఇట్లాంటి సబ్జెక్ట్ ఉంటుందని, సరే సబ్జెక్ట్ చెప్పండి అని సబ్జెక్ట్ చెప్పారండి. సో నా ఆర్డర్ స్టోరీ పేరు నేను ఎక్స్ట్రాడినరీ చేయండి. అండ్ టాడెడ్ గురుగు ఆర్టిస్ట్ మా మిత్రుడు వినోద్ గారు ఉన్నారు, నా వైఫ్ ప్రభావతి గారు వర్క్ చేస్తున్నారు. ప్రభావతి గారితో నేను రీసెంట్గా ఒక తెలుగు అండ్ ఒరియా ఫిలిం చేశాను. వెరీ గుడ్ యాక్ట్రెస్, చాలా బాగా చేస్తారండి. అండ్ గుడ్ హ్యాండ్సమ్ హీరో అండ్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్. సో పిక్చర్కి కావాల్సిన ఏమేమి కావాలి అవన్నీ ఉన్నాయి. అండ్ అదర్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, కెమెరామెన్ నాగబాబు ఉన్నారు, ఆయన కూడా నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. సో ఫస్ట్ ఫిలిం అయినా అన్నీ ఒక ఐదు ఆరు సినిమాలు చేసిన అనుగ్రహంతో ఎలా చేయాలి ఆ విధంగా ప్రొడ్యూసర్ చేస్తున్నారు, నిదానంగా చేస్తున్నారు. సో అదే ముందు ఒక మంచి లక్షణం అది. అండ్ స్క్రిప్ట్లో మంచి వాళ్ళకి గ్రిప్ ఉంది. అండ్ డెఫినెట్లీ మంచి టైంలో మంచి థియేటర్స్ చూసి చేస్తే డెఫినెట్లీ ఒక మినిమం గ్యారంటీ పిక్చర్ అవుతుంది. సో అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మనం అందరూ సహకరించి ఈ పిక్చర్ని ఎంతో తొందరగా కంప్లీట్ చేయడానికి అవుతుంది, తొందరగా చేద్దాం. అదే మాదిరిగా టెక్నీషియన్స్ కూడా అదే మాదిరిగా కోఆపరేట్ చేసి నిర్మాత వారు మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలి, మళ్ళీ మళ్ళీ ఎంతోమంది కళాకారులకి అవకాశం ఇవ్వాలి. అండ్ డైరెక్టర్ బషీర్ గారు ఈ సినిమా తర్వాత బాగా బిజీ అయిపోయి కేవలం ఒక తెలుగే కాదు చాలా అన్ని భాషల్లో ఆయన డైరెక్షన్ కూడా చేసి బాగా బిజీగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మన ఈ పిక్చర్ బషీర్ గారు స్టోరీ చెప్పినప్పుడే ఇది టోటల్ ఒక మోడర్న్ మిస్టరీ ప్లస్ యాక్షన్ పిక్చర్ లాగా నాకు అనిపించింది. నేను ఒక దీనిలో ఒక పోలీస్ క్యారెక్టర్, అంటే మంచి యాక్షన్ ప్లస్ కొంచెం ఫన్నీ క్యారెక్టర్. ఇది డిఫరెంట్ క్యారెక్టర్, ముందు పోలీస్ క్యారెక్టర్ చాలా చేశాను పిక్చర్లో, అలాగే కాదు ఇది కొంచెం డైలాగ్ ఓరియంటెడ్ మంచి డైలాగ్ పెట్టి కొంచెం యాక్షన్ సీన్స్ అన్ని ఈ మన పోలీస్ స్టేషన్లో అలాగే హోమ్లీక్ సీన్స్ కూడా నాకు చాలా పెట్టారు. దాన్ని మళ్ళీ అలాగే సాగర్ మన ఈ పిక్చర్ హీరో, అలాగే సుమన్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను ఆల్రెడీ 2-3 డేస్ వర్క్ చేశాను పిక్చర్. అందువల్ల నేను బసీర్ గారి గురించి అలాగే మన కెమెరామెన్ నాగు గారి గురించి ఏం చెప్పాలంటే చాలా పక్కగా తీస్తున్నారు. ఎంత కావాలో అంత ఈ పిక్చర్లో అందరూ ఒక యూనిట్ లాగా వర్క్ చేసి ఈ పిక్చర్ సక్సెస్కి కారణంగా ముఖ్యంగా అందరూ వర్క్ చేసిన శ్రమ ఏంటంటే పిక్చర్ బాగా రావాలని అందరితో ఒకే కోరిక. సో స్టోరీ బాగా ఉంది, అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ పిక్చర్ డెఫినెట్గా బాగుంటుంది అందరూ చూడడానికి. అలాగే ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి పిక్చర్ వస్తుంది, ఈ సమరం మంచి క్లిక్ కావాలని కూడా దేవుడితో కోరుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యూనిట్ వాళ్ళకి అందరికీ నమస్కారం చెప్పకమే. బషీర్ గారు నా క్యారెక్టర్ చెప్పినప్పుడు దీంట్లో చిల్డ్రన్ క్యారెక్టర్ మీకు అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఎక్కువ కాంబినేషను
90% of the combination Vinod garu tho Vinod Kumar garu tho untundani cheppadu. I felt very happy. Iddaru great actors, minimal language lo heroes ga chesi kotta peru sampadinchi still going strong. Excellent artist lo Suman garu, Vinod Kumar garu. వాళ్ళు గొప్ప నటులతో చేయకుండా ఎప్పుడు ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని విషయం నేర్చుకోవచ్చు వాళ్ళతో చేసేటప్పుడు. అండ్ సాగర్ గారికి, హీరో సాగర్ గారికి, హీరోయిన్కి బెస్ట్ విషెస్. అండ్ థ్యాంక్స్ టు బషీర్ గారు అండ్ సీను, ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ సీనుకి స్పెషల్ థ్యాంక్స్. ఈ మా సినిమా తొందరగా పూర్తవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి, విష్ చేయండి. అండ్ రిలీజ్కి మధ్యలో కూడా మేము కలుస్తాం. And సినిమా రిలీజ్ కి సినిమా బాగా అవ్వాలని అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. సినిమా సక్సెస్ అవ్వాలని, త్వరగా ఫినిష్ అవ్వాలని కోరుకుంటున్నాను.